वेलकम अरुणास किचन एंड आर्ट एंड क्राफ्ट आई मैं वीडियो वे वाटर मिलन इंका पाइनएप्पल तो एंत टेस्टी ज्यूस अंडी सो वीडियो एंटर अदा कावास ऐटम्स वे वाटर मिलन पीसेस पुच्छकाय मुक्कलु विधंगा कट चेसि पेट्टुकोनि नेनु गिंजलु एमी तीयलेदु अलागे उंचानु तर्वात पाइनएप्पल पीसेस चिन्न चिन्नगा कट चेसुकोनि तर्वात 1 टेबल स्पून शुगर इदि मी टेस्ट कु तग्गट्टुगा यूज चेयोच्चु जस्ट ओन्ली 3 ऐटम्स तोटि मनं ज्यूस एंटो चूसेद्दां मुंदुगा इला ओक जार तीसुकोवाली तर्वात वाटर मिलन पीसेस अंदुलो वेसेसुकोवाली नेक्स्ट वच्चेसि मन पाइनएप्पल पीसेस तर्वाता 1 टेबल स्पून शुगर इदी मी टेस्ट कु तग्गट्टुगा अनि चेप्पानु कदा तर्वाता कोल्ड वाटर अनि मी दग्गर ऐस क्यूब्स उंटे अवि कूडा यूज चेयोच्चु तर्वाता लिड पेट्टेसि ब्लेंड चेसुकोवडमे अंडि वाटर मिलन पाइनएप्पल मिक्स चेयडम वल्ल अनेदि मनकि बाडीलो वाटर पर्सेंटेज अनेदि चाला बागा फास्ट गा वस्तुंदन्नमाट रोजुकि 8 लीटर्लु तागिते अंत मंचिदि हेल्थ कि मिनिमम 5 ఆర్ 6 లీటర్స్ తాగాలి డైరెక్ట్గా తాగలేని వాళ్ళు ఇలా జ్యూసెస్ లాగైనా చేసుకొని తాగొచ్చు సో హెల్దీగా ఉండండి నెక్స్ట్ ఇంకా అందంగా కూడా ఉండండి సో మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇది ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో స్ట్రైనర్ పెట్టుకోవాలండి జల్లడం మన జ్యూస్ని కొంచెం స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పైనాపిల్ కదా మనకి కంపల్సరీగా పిప్పి అనేది వస్తుందన్నమాట ఇలా స్పూన్ తోటి అటు ఇటు అంటూ ఉంటే మనకి జ్యూస్ అనేది కింద బౌల్లోకి వచ్చేస్తుంది పైన పిప్ అనేది ఉండిపోతుంది సో చూస్తున్నారుగా ఇట్లా అంటూ ఉంటే మన జ్యూస్ అనేది కిందకి వచ్చేస్తుంది సో చూసారుగా పిప్ అనేది ఈ పిప్పిని మనం ఫేస్కి స్క్రబ్ లా కూడా యూస్ చేయొచ్చండి సో సర్వింగ్ ఒక గ్లాస్ తీసుకొని మన జ్యూస్ని అందులో సర్వ్ చేసుకోవడమే సో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అదిరిపోయింది చాలా చిక్కగా కూడా వచ్చింది కదా సో 2-3 ఐస్ క్యూబ్స్ కూల్నెస్ కోసం సమ్మర్ కదా ఇదండి నా వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్.